హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఎలక్ట్రిక్ బైక్ ఒక టూర్నికి వచ్చాము. ఇక్కడ రష్ వెహికల్. సో ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓల్డ్ అల్వాల్లో వీళ్ళ డీలర్షిప్ ఉందండి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్, సో వీళ్ళ రష్ వెహికల్ అవైలబుల్ ఉంది ఇక్కడ. సో అండ్ వచ్చేసి క్యూట్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి రష్ వెహికల్. సో దీని కెపాసిటీ ఏంటో మనం చూద్దాము. ఎంత కిలోమీటర్స్ తీసుకుంటుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది మనకు, లెట్స్ సీ. సో ఈ వెహికల్ అండి, ఫైవ్ బ్యాటరీస్ ఉంటాయి. సో ఈ ఫైవ్ బ్యాటరీస్ ఉంటాయి ఈ వెహికల్కి. మరి ఈ పైన మనం స్టాండ్, ఇదంతా బాడీ, ఇదంతా స్టీల్ ఫిక్స్ చేయాలంటే ఎక్స్ట్రా 2000 అవుతుంది. సో దీని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి. సో ఈ వెహికల్ వచ్చేసి 15 ఇయర్స్ అవుతుందండి మార్కెట్లో వచ్చి. సో దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. దీనికి వచ్చి మనం చార్జ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా మనం నడిపించు. సో లైట్ వెయిట్ వెహికల్ అండి. సో ఇది వేరే వెహికల్. సో ఇందులో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మనం రష్ వెహికల్ అనేది మేము చూసాము. సో ఈరోజు మేము రష్ వెహికల్ పర్చేస్ చేసాము. చాలా బాగుంది. సో దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఛార్జింగ్ అంతా ఇక్కడ, అంతా సర్వీసింగ్ ఎలా చేయాలి, సో దానికి అంతా డీటెయిల్స్ చెప్తున్నారు ఇలా ఛార్జ్ చేయాలి. సో ఇక్కడ 97 అని చూపిస్తుంది. సో ఎలా ఆపరేట్ చేయాలనేది ఇక్కడ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ మీటర్ రీడింగ్ ఎలా చూపిస్తుంది, ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఇక్కడ పాయింట్స్ చూపిస్తుంది. సో మనం జస్ట్ ఆన్ ఆఫ్ ఇక్కడ బటన్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్. సో ఈ సీట్ కిందల ఇక్కడ దీనికి 5 బ్యాటరీస్ ఉన్నాయండి. సో ఇందులో మనము అన్నీ స్విచ్ బోర్డ్ వేసుకోవాలి, అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి రిమోట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉందండి. సో చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా ఉన్నాయి. సో దీనికి వచ్చి లెడ్ జెల్ బ్యాటరీస్ అండి. దీన్ని లెడ్ జెల్ బ్యాటరీస్ అంటారు, లెడ్ యాసిడ్. సో లెడ్ జెల్ బ్యాటరీస్ కాబట్టి. సో దీనిలో 5 బ్యాటరీస్ ఉంటాయండి చూడండి, 1, 2, 3. దాని కింద 4, 5, టోటల్ 5 బ్యాటరీస్ ఉన్నాయి. సో బ్యాటరీకి వారంటీ ఇచ్చారు, సో 1 ఇయర్ గ్యారంటీ ఉందండి. సో ఇందులో కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్, వైట్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఇది అన్నీ చెక్ చేసాము. ఇది వచ్చేసి చాలా హైట్గా ఉందండి. సో మా బాబు కూడా యూజ్ అవుతుందని నేను ఆలోచించాను. ఇది చాలా హైట్గా ఉంది కాబట్టి మా బాబు నడిపించలేదండి. బాబు 8 క్లాస్. సో ఇది కొంచెం హైట్ అయిపోతుంది. రష్ వెహికల్ అయితే హైట్ అనేది కొంచెం కిందికి ఉంది. సో ఈజీగా ఈ వెహికల్స్ డిఫరెంట్ వెహికల్స్. ఇది అంత బాడీ ఫిక్స్ చేయించాము, సైడ్ హ్యాండిల్స్ అన్నీ ఫిక్స్ చేస్తాము. ఇది టెంపుల్ తీసుకొచ్చాము ఇప్పుడు పూజ చేయడానికి. సో అమౌంట్ వచ్చేసి 58,000 పడిందండి. సో డ్రైవ్ చేసుకుంటూ స్లోగా తీసుకొచ్చాను. పూజ అయిపోయింది మాకు. సో పిల్లలు అయితే భలే హ్యాపీగా ఉన్నారు. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను, ఎలా నడుస్తుందో ఏంటో అని. వాజ్ జస్ట్ టెస్టింగ్ ద వెహికల్. స్లోగా అలా డ్రైవ్ చేస్తున్నాను. స్లో స్పీడ్ పైన వెళ్ళాను. ఎంత బాగుందండి. మా బాబుకి అయితే సర్ప్రైజ్ ఇచ్చాము. అదిగోండి హ్యాపీ అయిపోయాడు వెహికల్ చూసి. ఎంత తొందరగా నేను నేర్చుకోవాలి, ఎప్పుడు నడిపించాలి అని ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. సో ఇక్కడ మా డాడీ చెక్ చేస్తున్నారు అన్నీ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ అనేది చెక్ చేస్తున్నారు. సో బాబు అయితే హ్యాపీగా ఉన్నాడు, ఆనందంతో చూస్తున్నాడు వెహికల్ ఎలా ఉంది, ఎలా ఉంది, ఎప్పుడు నడిపించాలని. సో ఈ బైక్ అయితే చాలా బాగుందండి, రష్ వెహికల్ వేదమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.